విజయ్యర్. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్? ఈ సినిమాలో అంటే నేను, షిండే గారు, నాగినేడి గారు, మేము ముగ్గురం కలిసి, నాగినేడి గారు కదా, నాగినేడి గారు మాకు బావ, నేను, షిండే, మన బా అని పేరు ఎప్పుడు ఉండదు గుర్తుండదు, సో ఈయన కత్తి మహేష్, మేము ముగ్గురం బ్రదర్స్ కింద యాక్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఒక మంచి షేడ్లో ఉంటాం పైకి, లోపలంతా దొంగన కొడుకుల క్యారెక్టర్లు. బాగా వచ్చింది సినిమా, అయితే చాలా బాగా వచ్చింది. బాగా కష్టపడి ప్రొడ్యూసర్ బాగా చేశాడు, బాగా ఖర్చు వెనకడకుండా చేశారు. సో సంపూర్ణ సినిమాలో ఇది ఒక పెద్ద సినిమా, మంచి సినిమా అవుతుంది. ఒక అబ్బాయిగా మీరు అతన్ని, అతని అభివృద్ధిని ఎట్లా కోరుకుంటారు? ఎవరిని? బాబాయ్. బాబాయ్ అని ఫస్ట్ నుంచి నాకు సరదాగా అంటాడు బాబాయ్ అని. ఎప్పుడు మంచి ఫ్యామిలీ మ్యాన్గా ఉంటాడు తను. సో వీఆర్ వెరీ హ్యాపీ. తను ఇప్పుడు ఇంకో సినిమా కూడా మేము మంచి రియల్ చేస్తున్నాం అది. సో ఏ సినిమా అయినా నేను ఉంటా కంపల్సరీగా. సో సంపూర్ణ సినిమా ఒక పెద్ద విజయాన్ని ఇవ్వాలి, ప్రొడ్యూసర్కి కూడా, డైరెక్టర్కి కూడా ఒక మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్, ఆర్టిస్టులు అందరూ ఒకరికొకరు చాలా అండగా ఉంటారు. ఎవరికి ఎవరికి ఏ కష్టం వచ్చినా, సో సంపూర్ణ లాంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి మీతో ఒక ట్రావెల్, అందరూ కలిసే ఉంటాం, కష్టసుఖాలు పంచుకుంటాం. ఏదో ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు అలాగా, అందరూ కలిసిమెలిసి ఉంటారు, అందరూ మాట్లాడతాం, అందరూ మాట్లాడతారు. కొంతమంది హార్ట్ తోటి మాట్లాడే వాళ్ళు ఉంటారు, అదే మనకే తెలుస్తుంది. కొన్ని ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయి, ఏం భయ్యా బాగున్నావా అంటారు, అంతే. అవి పెద్ద పట్టించుకోకూడదు. నా నైజం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. అది నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఎంత ఏది కరెక్ట్ ఉంటే అదే మాట్లాడతాను. ఎవరితో అవతలోడికి నొప్పిగలగని ఏం కలగని నాకు అనవసరం. సో వాడికి హెల్ప్ చేయాలంటే, సార్ మేము లాక్డౌన్ టైంలో దగ్గర దగ్గర రోజుకి ఒక 70-80 మందికి భోజనాలు పెట్టాం. ఆ 8 నెలల తర్వాత మాకు భోజనానికి మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే దేనికి మేము ఆలోచించాం, కష్టపడి పని చేస్తాం. ఇండస్ట్రీ కూడా అంతే, అందరూ అలాగే ఉన్నాం. ఎక్కడో కొంతమంది తప్పితే మిగతా అంతా అలాగే. ప్రజల మధ్య ఉన్నారు ఇన్నాళ్ళు, వాళ్ళని మిస్ అవుతున్నారని ఏమైనా అనిపించింది? ఏం లేదండి. ఇప్పుడు మధ్యలో నేను ఒక కరోనా లాక్డౌన్, నేను కరోనా ఫేస్ అయ్యాను ఆగస్టులో. తర్వాత మొన్న ఈ మధ్య వెళ్ళాను, నేను వెళ్ళి మళ్ళీ కలిసి వచ్చాను. మళ్ళీ రేపు తిరుపతి బై ఎలక్షన్ నుంచి మళ్ళీ ఉగ్ర రూపం, అంతే. అంటే పార్టీకి మీ అవసరం ఉంది? ఏ ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అక్కడి నుంచి వచ్చాము బ్లడ్. ప్లస్ ఇంకోటి రెడ్డి అనేది ఇట్ ఈస్ నాట్ ఏ క్యాస్ట్, నేను చాలాసార్లు చెప్తాను. రెడ్డి అనేది కాపు కాసేవాడు. సో కాబట్టి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే పంచప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి ప్రాణం. ఇప్పుడు చచ్చిపోయా చచ్చిపోతాము. ఈ ఏంటంటే ఇవన్నీ అవాకులు చవాకులు ఇవన్నీ చేసి ఒక మంచివాడికి ఒక దరిద్రంలాగా చేశారు. ఏమైనా సరే ఎవడేమనుకున్నా కూడా వాట్ ఈజ్ వాక్ట్ అనేది ఫ్యాక్ట్ అనేది ఎవ్రీబడీ నోస్. నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ మొత్తం నాతోటి ఎయిర్పోర్ట్లో కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు, నాతోటే ఫోటోలు దిగుతారు. ఒక దుర్మార్గుడు అంటే రారు కదా దగ్గరికి, అంతే. ప్రజలు తెలుసు ఏంటనేది. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. సో ఐ వాంట్ టు వర్క్. మంచి సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు చేస్తున్నాం. అలాగే 12వ తారీఖున నా సినిమా రిలీజ్, తమిళ సినిమా ప్యారిస్ జయరాజ్ అని, అద్భుతమైన సినిమా. ఆ సినిమా నేను సంతానం చేశాం ఫాదర్ అండ్ సన్ కింద. అది నాకు పెద్ద బ్రేక్ తమిళకి. చాలామంది ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, ఇక్కడ నుంచే మీరు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది మీదట షూటింగ్ అని. సో చూద్దాం రిజల్ట్ ఇంకా 2 డేస్లో. చిరంజీవి గారు కూడా పిలిచి మరి మీ మంచితనం తెలుసు కాబట్టి. మంచి వ్యక్తులు అండి వీళ్ళందరూ, అది ఊరికినే వీళ్ళందరూ సూపర్ స్టార్స్, మెగాస్టార్ సఫల. వాళ్ళు ఒక హృదయం, వాళ్ళ మంచితనం, వాళ్ళని చూసి మేము రోజు నేర్చుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. సో కాలం చెప్తూ దేనికైనా సమాధానం. ఇక ఈ ట్రోలర్స్ ఎదవాలంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, అదొక కరోనా లాంటిది. అది అంతే. షరిఫ్లమ్మ కూడా తెలంగాణకు వచ్చి పార్టీ పెడతా అన్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు పార్టీ పెట్టుకోవడానికి ఎవరికైనా అధికారం ఉందండి. ఎవరు ప్రజాస్వామ్యం గల భారతదేశం, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా బాగా పైకి రావాలని మరి అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి మొత్తం పాదయాత్రలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో చేసిందండి, అద్భుతంగా చేసింది. సో ఫైర్ బ్రాండ్, పక్కాగా మాట్లాడే ఒక ఆమె, సమస్యల మీద స్పందించే గుణం, రాజశేఖర రెడ్డి గారి
అంశ అంశ కాబట్టి ఆ పార్టీ పెట్టడం తప్పు లేదు. ఆవిడ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.